Hi, hello, andi. Andariki namaste. Welcome back to our channel. Evening time lo edaina variety ga konju spicy ga mixture cheyalanukunte okasari ila try cheyandi. Taste aithe chaala baaguntundi. Idi ela chesukovalo din process ento ippudu chusedam. Video ni aithe skip cheyakunda chudandi. Alage first time ganaku chusinatlayite subscribe chesukondi. Munduga oka bowl lo oka cuppu tomato masala oats anedi teeskunnanu. Alage sannaga tarigina oka chinna ullipaya pachchi mirapakayalu అలాగే రెండు కోడిగుడ్లను కూడా పగలగొట్టి ఇందులో వేసుకోండి. మనం తీసుకున్నది మసాలా ఓట్స్ కాబట్టి ఉప్పు అనేది వేసుకోవట్లేదు, మసాలాలు కూడా ఏం వేసుకోవట్లేదు. తగినంత అల్లం పేస్ట్ అనేది వేసుకున్నాను, అలాగే తగినంత కారం అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని స్టవ్ అనేది ఆన్ చేసుకుని పొంగనాల ప్యాన్ అనేది పెట్టుకుని తగినంత ఆయిల్ అనేది పోసుకుని ముందుగా కలుపుకున్న ఓట్స్ కోడిగుడ్ల బ్యాటర్ని ఇందులో పొంగనాలుగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక లిడ్ అనేది క్లోజ్ చేసుకుని మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం వరకు కుక్ చేసుకోండి. ఒక నిమిషం తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని అటు కూడా ఒక నిమిషం వరకు వేయించుకోండి. రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా పలుకులు పలుకులుగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా కావాలనుకుంటే సన్నగా తరిగిన టమాటాలు, కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు కూడా వేసుకుని బాగా మెత్తగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయను ఈ విధంగా బద్ద చేసుకుని రసం అనేది గింజలు లేకుండా పిండుకోండి. ఇలా రెడీ అయిన మిక్చర్ను నిమ్మరసం మొత్తం బాగా పట్టేలాగా మరోసారి కలుపుకోండి. ఎంతో ఈజీగా ఎగ్ ఓట్స్తో ఎంతో రుచిగా ఉండే మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. మనం తీసుకున్నవి మసాలా ఓట్స్ కాబట్టి ఉప్పు మసాలాలు అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.